அஸ்ஸலாமு அலைக்கும் வரஹ்மத்துல்லாஹி வபரகாத்துஹு. சோதருளாரா, சோதரிமனுளாரா, அல்லாஹ் தபாரக்கு தஆலா ప్రతి ముస్లిం మీద కూడా విశ్వసించిన తరువాత అతి ముఖ్యముగా తప్పనిసరి విధిగా చేసినటువంటి ఆచరణ నమాజ్. ఆ నమాజ్ గురించి అనేకమైనటువంటి సందేహాలు, అనేకమైనటువంటి అనుమానాలు ముస్లిం సమాజంలో ఉన్నాయి అంటే దీంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. అలాంటి అనుమానాలు ఎందుకు వస్తాయి ఏమిటి అంటే, ధార్మిక విద్య కాస్త తక్కువగా ఉన్న కారణముగా. అంటే ఇప్పుడు ఎవరికైనా ప్రాపంచిక విద్య అధికంగా ఉందనుకోండి, వారికి ప్రాపంచిక విషయాలన్నీ కూడా బాగా తెలుస్తాయి. ధార్మిక విద్య అధికంగా ఉంటే ధార్మిక విషయాలన్నీ తెలుస్తాయి. ప్రాపంచిక విద్య తక్కువ ఉంటే ప్రాపంచిక విషయాలు తక్కువ తెలుస్తాయి, ధార్మిక విద్య కూడా తక్కువ ఉంటే ధార్మిక విషయాలు కూడా తక్కువ తెలుస్తాయి. అయితే సోదరులారా, సోదరీమనులారా, కొద్దిమంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, అఫ్రోజ్ భాయ్, మా ఇంట్లో పిల్లలు మంచం మీద పడుకున్నప్పుడు మేము కింద నమాజ్ చేసుకుంటాం, చేసుకోవచ్చా? ఎందుకంటే అప్పుడు వారి కాళ్ళు మేము సజ్దా చేసే ప్లేస్ దగ్గర ఉంటున్నాయి, ఆ సమయంలో సజ్దా చేయవచ్చా, అక్కడ నమాజ్ చేయవచ్చా అని అడిగారు. అయితే సోదరులారా, సోదరీమనులారా, ఈ విషయానికి సంబంధించి మనం దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణ చూస్తే గనుక, ఉమ్ముల్ మోమినీన్ అంటే విశ్వాసుల యొక్క మాతృమూర్తి హజరత్ అమ్మ ఆయిషా రది అల్లాహు తాయిలా అనహా ఇలా అన్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంట్లో ఎప్పుడైనా నమాజు చేసుకునేటప్పుడు, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తహజ్జుద్ నమాజ్ మరియు సున్నత్ నమాజులు ఎక్కువ శాతం ఇంట్లోనే చదివేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైనా నమాజ్ చేసుకునేటప్పుడు నేను ఒకవేళ నిద్రిస్తూ ఉంటే ప్రవక్త వారి యొక్క శిరస్సు, అంటే వారి తల నా కాళ్ళ దగ్గరకు వచ్చేది, నేను అప్పుడు నా కాళ్ళను ముడుచుకునేదాన్ని, ప్రవక్త వారు అక్కడ సజ్దా చేసుకునేవారు. అంటే నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అమ్మ ఆయిషా రది అల్లాహు తాలానహా పడుకుంటే ఆ ఇల్లు చిన్నగా ఉన్న కారణముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా చేస్తే అమ్మ ఆయిషా గారి కాళ్ళు ముడుచుకునేవారు, అంటే కాళ్ళ దగ్గరికి తల వెళ్ళేది. అంటే ఈ యొక్క హదీస్ ద్వారా ధార్మిక పండితులు చెబుతున్న విషయం ఏమిటంటే, ఎవరైనా ఇతరులు ఎవరైనా పడుకొని ఉంటే వారి కాళ్ళ దగ్గరికి ఒకవేళ మన శిరస్సు వెళ్ళినా నమాజ్ అయిపోతుంది, దానివల్ల నమాజ్ భంగము కాదు. ఎందుకంటే మనకు తెలుసు కదా, మనం సజ్దా అల్లాకు చేస్తున్నాం, మనం తల ఎవరి ముందు ఉంచుతున్నాం, అల్లా ముందు ఉంచుతున్నాం, అదే మనకు తెలుసు కదా. దానికోసమే సోదరులారా, సోదరీమనులారా, మన నమాజ్ భంగము కాదు, నమాజ్ పరిపూర్ణమైపోతుంది. అయితే సోదరులారా, సోదరీమనులారా, అతి ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను, అది మర్చిపోతున్నాను మారుమారు. ఆ విషయం ఏమిటంటే, సండే కామెంట్స్ బాక్స్ ఏదైతే మనం ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకి మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు యూట్యూబ్ లైవ్లో నేను ముఫ్తీ ముదస్సిరి గారు చెప్తున్నామో, అది ఈ వారం చెప్పడానికి కాస్త కష్టమవుతుంది. ఎందుకంటే నేను ముఫ్తీ ముదస్సిర్ సాబ్ ఒకేసారి వాట్సాప్ నెంబర్ అన్ఇన్స్టాల్ చేసేసాం, వాట్సాప్ తీసేసి మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేసాం, దానికోసం చాలా మెసేజ్లు పోయినాయి. మీలో ఎవరెవరైతే ఈ వారం యూట్యూబ్లో ప్రశ్నలు అడిగారో వారు దయచేసి మీ పేరు, మీ ఊరు పేరు, మీరు అడిగిన ప్రశ్న మాకు ఆడియో రూపంలో పెట్టండి. శనివారం మధ్యాహ్నం కల్లా మాకు అందితే ఇన్షాల్లా మేము ఆదివారం కల్లా మేము వాటిని అప్లోడ్ చేస్తాం. అలాగే రెండో విషయం ఏమిటంటే, ఆదివారం ఉదయం నాకు చిన్న పని ఉన్న కారణముగా ఆ లైవ్ ప్రోగ్రాం ఆదివారం మధ్యాహ్నం నుంచి, అంటే 4 గంటల నుంచి అయినా లేదా సాయంత్రం 9 గంటలకైనా ముఫ్తీ సాబ్తో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి ఆ లైవ్ ప్రోగ్రాం సమయం నిర్ణయించడం జరుగుతుంది ఇన్షాల్లా.
అలాగే సోదరులారా సోదరీమణులారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.